మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఏకైక సీఎంగా నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్సీ రామలు నాయక్ విమర్శించారు. మెదక్ జిల్లా మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో శివంపిటిలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభకు ముఖ్య అతిథులుగా ఆయన హాజరయ్యారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ రవికుమార్ కు పెద్ద సంఖ్యలో ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామలు నాయక్ మాట్లాడుతూ అసాధ్య పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గడిచిన ఏడేళ్లలో ఏ ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, పిసిసి కార్యదర్శి ఆవుల రాజరెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి, లక్ష్మీకాంతంరావు, పల్లి శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి నువ్వు ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని ఆపలేవు ఆపలేవు ఆపలేవు. మా చేతిలో బాలనాగమ్మ చిలుక ఏ విధంగా సస్తదో ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ని మీరు ఉపయోగించుకోవాలి. అది చిత్తు పేపర్ కాదు. నా ఒక ఓటు వస్తే ఏమైతుందనేది కాదు. ఆ ఓటు మీరు కత్తులు కటారాలు గడ్డపారాలు పాపడాలు ఏమి పట్టుకునే అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నీ ఓటుని 50 సంవత్సరాలు భిక్షందే దేవి అని అడుగుతున్న మీరు కొంచెం ఈ చెయ్యిని దింపి కరెక్ట్ గా హస్తం గుర్తుపై గుద్దు గుద్దు అంటే ఎల్లంకల పడతాడు. తమందరము గజ్వేల్ ప్రయాణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను అన్ని తాండలు తిరుగుతా, రేపటి నుంచి తాండలో పండుకుంటా. ఏ ఒక్క తాండలో ఏ ఒక్క ఇంట్లో 80 సంవత్సరాల ముసలమ్మ ఉండాలే తప్ప కాంగ్రెస్ పార్టీ కడవ కప్పుకొని నృత్యాలు చేసుకుంటా వచ్చే ఎన్నికల్లో కారు నీది సర్కారు మాది అని చెప్పడానికి మీరు బయలుదేరాలి. నేను ఆ రోజు అన్న గజ్వేల్లో కారు మాది సర్కారు మాది, సర్కారు మాది సెక్రటరియేట్ మాది, గజ్వేల్ మాది గవర్నమెంట్ మాది అన్న నేను ఆయన ముఖ్యమంత్రి చేసిన దాంట్లో ప్రధాన పాత్రలు పోషించిన వాళ్ళు ఇక్కడ ఉన్నాం. ఈసారి ఈ తమ్ముడు కారు నీది నర్సాపూర్ మాది, కారు నీది మెదక్ శాసనసభ్యులు మాది. ఇది రాసుకో.